గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడ, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్. ఈ ఉదయాన్న దేవుడు నీతో మాట్లాడుతూ ఒక విషయం చెప్తున్నాడు. నీపైన శిక్ష అంతటినీ కూడా నేను కొట్టివేసేసాను, నీపైన నేరం అంతటిని కూడా నేను కొట్టివేసేసాను. చూడండి, బైబిల్ మాట మీకు చదువుతున్నాను. ఈ ఉదయాన్న జాగ్రత్తగా వినండి. హెబ్రూయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము ఈ విధంగా ఉంది. కావున మనం విన్న సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరీ విశేష జాగ్రత్త కలిగేందుము. విన్న సంగతులు ఏమవుతున్నాయో అవి విడిచిపెట్టిన సమయంలో ఒక ప్రవాహం, నదులు ఎలా అయితే నదిలో ఒక వ్యక్తి కొట్టుకుని వెళ్ళిపోతాడో అలా కొట్టుకుని వెళ్ళిపోతాడట. హిబ్రూయులు చెప్తున్నాడు, హిబ్రూయులారా, మీకు తాడు ఇవ్వబడింది, ఆ తాడును పట్టుకుని మీరు వదిలేకండి. వదిలేస్తే మీరు ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోతారు. అయితే ఆ తాడు ఏంటంటే విన్న ఏవో సంగతులు. చూడండి ఎలా చెప్తున్నాడో దేవుని దాసుడు, ఏ విధంగా రాస్తున్నాడో చూడండి. ఎందుకనగా దేవదూతుల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున. దేవదూతుల ద్వారా ఏ వాక్యం పలకబడిందంటే, ఈ విధంగా అపోస్తల కార్యం చెప్పబడింది. ధర్మశాస్త్రము అన్నది దేవుడు మధ్యవ్యక్తి, దేవదూతుల ద్వారా ఇచ్చాడని చెప్పి అపోస్తల కార్యం రాయబడింది. వారు మధ్యవ్యక్తి ద్వారా దేవుడు ధర్మశాస్త్రం అనుగ్రహించాడని, దేవుడు అనుగ్రహించిన ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ చూడండి ఏం చెప్తున్నాడో. ఎందుకనగా దేవదూత ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా. చూడ తర్వాత చూడండి, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడలా ఎలాగూ తప్పించుకుందామా. చూడండి, ఇంత గొప్ప రక్షణ అంటున్నప్పుడు ఏం అర్థమిస్తుంది, దేని గురించి బైబిల్ మాట్లాడుతుందంటే, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయద్దు. ఏంటి రక్షణ? ఆ డీటెయిల్స్ పైన ఇచ్చాడు. ఏంటంటే ప్రతి న్యాయమైన తీర్పు, ప్రతి అతిక్రమము దాని ప్రతిఫలం పొందిందే. అంటే నీవు నేను కానీ మా ఈ లోకంలో ఉన్నవారు కానీ చేసిన తప్పులకు దేవుడు ప్రతిఫలాన్ని సిలువపైన అనుగ్రహించేశాడు, దేవుడు శిక్షించేశాడు. యేసు ప్రభు, చూడండి, పాపానికి జీతం మరణం, అయితే ఆ మరణానికి యేసు తనకు తానుగా అప్పగించుకున్నాడు. నీ ఒకవేళ ఒక 50,000 ఎవరికైనా ఇవ్వాల్సిన పని వస్తే, నువ్వు వారికి ఇచ్చేస్తే ఇక డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, కారణం నువ్వు ఇవ్వాల్సిన చేసావు గనక. అలా నీవు మరణించాల్సిన సమయం ఉండగా, ప్రపంచం అంతా నలుమూలన ప్రజలంతా మరణించాల్సిన సమయం ఉండగా, పాపం జీతం వారు పొందుకోవాల్సిన సమయం ఉండగా, దేవుడు వచ్చి మనల్ని తప్పించి తాను పొందుకున్నాడు సంగమా. అవును, ఈ మాటకు సంతోషపడాలి మనం. మన శిక్ష అంతా తాను తీసేసుకున్నాడు. దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు, ఎంతైతే శిక్షించబడాలా నువ్వు, ఆ న్యాయమైన ప్రతిఫలం, ఆ న్యాయమైన తీర్పు యేసు మీద పడిపోయింది, యేసు తీసేసుకున్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం, అందుకు ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు. చేస్తే తప్పించుకుంటావా? ఒకవేళ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి వెనక్కి వెళ్ళిపోయిన వాడమేమో, లేకపోతే నువ్వు అసలు నీ రక్షణ గురించి ఆలోచన లేనివాడవేమో, ఏదైనా అనుకోకుండా క్లిక్ చేయడం వల్ల వింటున్నావేమో, నీకు ఒక మాట నేను చెప్తున్నాను, నిర్లక్ష్యను నిర్లక్ష్యం చేయదు. రక్షింపబడలేని వ్యక్తి, ఒక అన్నిటి అయితే యేసు అంటే నీకు తెలియని వ్యక్తి అయితే, ఈరోజు చెప్తున్నాను, నీ పాపాలన్నీ క్షమించాడు యేసు ప్రభు. నువ్వు నమ్మితే చాలు, నీ జీవితం మారిపోతుంది. నువ్వు నమ్మితే చాలు, నూతన నెమ్మదిని నువ్వు చూస్తావు, నూతన బలాన్ని ఉదయాన్న నువ్వు చూడబోతున్నావు. యేసైనా చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ కొరకే కదా, నీ పాపాల కొరకే కదా నేను చనిపోయాను. ఈ లోకంలో ఎవరు నీకో సొంత చేస్తారు చెప్పు, నేను చేసినట్లుగా ఎవరు చేయగలరు చెప్పు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పరలోకాన్ని విడిచిపెట్టి నీ కొరకు భూమి మీదకి వచ్చేసాను. ఉదయం దేవుడు నీతో చెప్తున్నాడు, నా ప్రేమ నీ పట్ల ఉంది. ఇది గొప్ప రక్షణ, నిర్లక్ష్యం చేయొద్దు. ఒక తాడు ఇవ్వబడింది, ఆ తాడు ఈరోజు నువ్వు వింటున్న వాక్యం పట్టుకుని నువ్వు వదిలేక జారి పడిపోతావు, పడిపోయావా, ఇక నది నేను కొట్టుకుని వెళ్ళిపోతే ఇక నువ్వు జీవితంలో తప్పించుకోలేవు. నీకు ఒక మాట చెప్పనా, పూర్తిగా నీ పాపాల శిక్ష ముగించబడింది. సంగమా, దేవుడు నీ పైన కోపంగా లేడు, దేవుడు నీ పైన ఆగ్రహంగా లేడు. దేవుడు తన కుమారుడిని యేసు ప్రభుని కొట్టేసుకున్నాడు, చంపేసుకున్నాడు, నల్లగొట్టేశాడు, తన జీవితాన్ని పాడు చేసేసాడు, ఆఖరికి మరణించే స్థితికి, మరణానికి తీసుకుని వెళ్ళిపోయాడు. మరణించిన మన జీవితాలు సజీవంగా బలంగా దేవుని ఆరాధించాలని దేవుడు కోరుతున్నాడు. నేను పిలుస్తున్నాడు, రా రా, నీ జీవితాన్ని మారుస్తాను, కడతాను, నూతనమైన ఉద్యోగాలు, నూతనమైన వ్యాపారము, నూతనమైన కుటుంబము, నూతనమైన పనులు నీ జీవితంలో ప్రారంభిస్తాను. దేవుడు ఇచ్చేదానికన్నా ఈ లోకంలో ఇంకెవరైనా ఇవ్వగలరా? దేవుడు చేసేదానికన్నా ఈ లోకంలో ఇంకెవరైనా చేయగలరా? లేరు, చేయలేరు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, దాన్ని కుమారుడిగా, కుమార్తెగా పిలుస్తున్నాడు. ఏదైనా లోబడిపోయానికి
లోబడానికి జీవితం చేసే తర్వాత చూడు, ఈ రక్షణ నీ జీవితాన్ని మారుస్తుంది. నీకు గుడ్ న్యూస్ చెప్పరా, నీ పాపాలు మొత్తం తుడిచేసాడు ఆయన, మొత్తం అంతటిని తుడిచేసాడు. నీ పైన కోప భావాలతో లేడు. చూడు యోధి అన్న, సింహాసనమే కూర్చున్న దేవుడు నీ పని ఎంత జాలిగా ప్రేమగా చూస్తున్నాడో, నేను ఎంత ఇష్టపడుతున్నాడో, నీ పని ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, నిన్ను పిలుస్తున్నాడు తన్నోటితో, నీతిమంతురాలా, నీతిమంతుడా రా, నా సింహాసనం మీద కూర్చుందో కానీ, నా తొడ మీద కూర్చుందో రా, నాతో పాటు ఉందో రా, నిన్ను గొప్పగా నేను తీసుకెళ్తానని చెప్తున్నాడు. గొప్ప ఆశీర్వాదాలతో నెమ్మతో దేవుడు నిన్ను నడిపిస్తాడు. నమ్ముతున్నావా? ఇంత గొప్ప దేవుడు దగ్గరున్నావు కదా, నీకేం కోదు ఉంటుంది చెప్పు. నేను ఎవరు తీసుకెళ్ళిపోతారు, ఎవరు నేను ఏం చేయగలరు చెప్పు. నీకు వేరుగా రూపింపడిన ఏ ఆయుధము కూడా వర్ధిలేదు సుమా. నీ జీవితం దేవుడు గొప్పగా నడిపించబోతున్నాడు. దేవునితో కూర్చోడానికి అరులం కాదు, అర్హత సంపాదించుకున్నాం యేసు ప్రభు వల్ల. బిగ్గరగా హల్లెలూయా చెప్పచ్చు, ఇంత గొప్ప వాను కలిగినందుకు. కళ్ళు మూసుకుంటావా? ఏదైనా నీ జీవితానికి ఇచ్చినాడు, ముందు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మా తండ్రి, నీ బిడ్డల వారి జీవితంలో నీ దయా కిరీటమున నెమ్మదిని ఇచ్చి నడిపిస్తుంది. నీకు వందనాలు. ఏ విషయాలు అయితే వారి అనుభవాలు మరింత లోతుగా ఇంకా లేదు నిలబడలేనన్న విషయాలు ఉన్నాయో, వాటన్నింటిలో వారికి ధైర్యం ఇవ్వండి, నీ కాపుదలు ఇవ్వండి, నెమ్మది ఇవ్వండి, ప్రొటెక్షన్ ఇచ్చు దేవుడు. నీకు వందనాలు. నీవు వారికి ఇచ్చిన రక్షణ బట్టి నీకు వందనాలు. ఎప్పుడు నిర్లక్ష్యం చేయకుండా ఆ రక్షణ పట్టుకొని ధైర్యంగా ముందుకెళ్ళే వారుగా వర్ణించండి. పూర్తి పాపాలు క్షమించబడ్డాయి, దేవుడు నాపైన కోపంగా లేడన్న ధైర్యమును భావమును నీ బిడ్డలకి ఇవ్వండి. నీ గొప్ప నెమ్మదిని ప్రకటిస్తూ దేవుని సమాధానం వారి కుటుంబాలకు నింపబడిన కాకుండా ప్రార్థిస్తూ యేసునామ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నీకు ఇవ్వబడిన తాడు విన్న మాట మర్చిపోద్దు, పట్టుకో, నీ పూర్తి పాపాలు క్షమించబడ్డాయి. గాడ్ బ్లెస్ యు, సీ యు టుమారో.